ఒక బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒక యువకుణ్ణి బంధించి దేహశుద్ధి చేసి అనంతరం ఆ యువకుడికి చెందిన ఇంటిని తగలబెట్టిన ఘటన గురించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. కర్నూలు జిల్లా దేవనకొండలో ఈ ఘటన చోటు చేసుకుంది. కర్నూలు జిల్లా దేవనకొండలో ఒక వ్యక్తి ఒక మైనర్ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆ బాలిక కేకలు వేయడంతో చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా వాడిని పట్టుకొని దేహశుద్ధి చేశారు. అనంతరం వాడు పారిపోయే ప్రయత్నం చేయడంతో ఇంటిని తగలబెట్టిన ఘటన చోటు చేసుకుంది. చెల్లెల చెలిమెలలో కర్నూలు జిల్లా దేవనకొండ చెల్లెల చెలిమెలలో మైనర్ బాలికపై ఒక యువకుడు అత్యాచార యత్నం చేశాడు. బాలిక కేకలు వేయడంతో పారిపోయేందుకు ఆ యువతి కేకలు వేయడంతో ఆ యువకుడు పారిపోయే ప్రయత్నం చేశాడు. అక్కడ ఉన్న వాళ్ళంతా పట్టుకుని దేహశుద్ధి చేశారు. వెంకటేష్, అతని పేరు వెంకటేష్. ఆ తర్వాత అతన్ని పోలీసులు కూడా అప్పగించారు. అతని ఇంటిని కూడా తగలబెట్టారు. కోపోద్రిక్తులైన ఆ స్థానిక యువకులంతా కూడా స్థానికులంతా ఆ యువకుడి ఇంటిని తగలబెట్టే ప్రయత్నం కూడా చేశారు. ఆ తర్వాత గుమిగూడారు అక్కడ. ఒక్కసారికి ఘటన నిన్న చోటు చేసుకోవడంతో రాత్రంతా కూడా పెద్ద ఎత్తున కలకలం రేగింది. ఆ తర్వాత యువకుడిని దేహశుద్ధి చేసి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. ఒకసారి మా ప్రతినిధి హుస్సేన్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. హుస్సేన్, అసలు ఏం జరిగింది, పోలీసులు ఏం చెప్తున్నారు? రోహిత్, కర్నూలు జిల్లా దేవనకొండ మండలం చెల్లెల చెల్మ గ్రామంలో ఒక 14 ఏళ్ల బాలిక మీద అఘాయిత్యానికి ఒడిగట్టే ప్రయత్నం చేశాడు వెంకటేశ్వర అనేటువంటి యువకుడు. నిన్నటి రోజున సాయంకాలం స్కూల్ టైం అయిపోయిన తర్వాత అతను స్థానికంగా ఉన్నటువంటి ఒక ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నటువంటి బాలిక సాయంత్రం తిరిగి ఊరికి వెళ్ళిన తర్వాత తన తల్లికి ఆరోగ్యం బాగలేదని హాస్పిటల్ తీసుకెళ్లారు. వాళ్ళు వచ్చేలాగా స్థానికంగా ఉన్నటువంటి ఒక గోపాల్ రెడ్డి అనేటువంటి ఇంటి వద్ద పాలు తీసుకొచ్చి ఇంట్లో కాగబెట్టాలనేటువంటి ఉద్దేశంతో వెళ్ళినటువంటి బాలిక తిరిగి వస్తుండగా అక్కడే వీధిలో ఎవరు లేనటువంటి సమయంలో అటుగా వెళ్తున్నటువంటి వెంకటేష్ అనేటువంటి యువకుడు తన చేయి పట్టుకుని తనకు చాలా రోజుల నుంచి నేను గమనిస్తున్నాను, నీ మీద నాకు కోరిక ఉంది, నా కోరిక తీర్చావు అని బలవంతం చేయబోయాడు. ఆ నేపథ్యంలోనే గట్టిగా కేకలేసినటువంటి ఆ బాలిక పక్కన ఉన్నటువంటి తన పిన్నమ్మ మిగతా సంబంధించినటువంటి బంధువులంతా కూడా సంఘటనా స్థలం చేరుకొని తన దేహశుద్ధి చేసినటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. ఇదంతా కూడా నిన్న సాయంకాలం 6-7 గంటల సమయంలో జరిగినటువంటి పరిస్థితి అయితే ఆ పారిపోయినటువంటి యువకుడు ఆగ్రహించినటువంటి వీరంతా కూడా బాలిక యొక్క బాధితురాల యొక్క తల్లిదండ్రులు బాధితుల యొక్క బంధువర్గం అంతా కూడా సంబంధించిన వెంకటేష్ ఎవరైతే ఉన్నారో అతని ఇంటికి వెళ్ళారు. ఇంట్లో ఉన్నటువంటి వేరుశనగ బుడ్డలకు సంబంధించినటువంటి డంప్ అంటే బస్తాలన్నీ కూడా ఇంట్లో ఉన్నటువంటి నేపథ్యంలో పెట్రోల్ పోసి తగలబెట్టినటువంటి ఘటన చోటు చేసుకుంది. దీని ప్రధానంగా తనకి యువకుడు అఘాయిత్యానికి పాల్పడడం కాక బెదిరింపులకు దిగాడు. మరి దాంతోపాటు దేహశుద్ధి చేసిన తర్వాత పారిపోయేటువంటి ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలోనే ఆగ్రహానికి గురై ఇంట్లో ఉన్నటువంటి ఈ వేరుశనగ బస్తాలను తగలబెట్టినటువంటి ఘటన వెలుగుకు వచ్చింది. అయితే విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు స్థానిక చెల్లెల చెల్మ గ్రామానికి చేరుకున్నారు. ఆ గ్రామంలో జరుగుతున్న పరిస్థితులను పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని అక్కడ ఏ క్షణమైనా మరోసారి అగాయిత ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు పికెటింగ్ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు అయితే ఆ బాలికను విచారించినప్పుడు పోలీసులకు ఏం చెప్పింది? గతం నుంచి కూడా యువకుడు ఆ బాలికను ఇలా బెదిరింపులకు ఏమన్నా పాల్పడుతున్నాడా? రోహిత్, గతంలో ఎప్పుడు బెదిరింపులకు పాల్పడినటువంటి ఘటన అయితే చెప్పలేదు. ఎందుకంటే స్పష్టంగా ఆర్టీవీ ద్వారా తాను ఆ బాలిక ఎవరైతే ఉన్నారో కంప్లైంట్ చేసినటువంటి కాపీ కూడా మన చేతుల్లో ఉంది అని ఆమె రాసి స్వయంగా స్వహస్తాలతో రాసిచ్చినటువంటి కంప్లైంట్ లో అంటే తను చెప్పినటువంటి అంశం అంటే 6-7 గంటల ప్రాంతంలో తను పాలు తీసుకొచ్చేటువంటి సమయంలో అక్కడ నిన్ను చాలా రోజుల నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను, నువ్వు చాలా బాగుంటావు, నీ మీద నాకు కోరిక ఉంది, నా కోరిక తీర్చవా అని బెదిరించాడు, బలాత్కారం చేయబోయాడు, నేను గట్టిగా కేకలు వేయడంతో పరారయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలోనే మాకు సంబంధించినటువంటి పిన్నమ్మ మిగతా వాళ్ళంతా కూడా వచ్చారు, వచ్చిన దేహశుద్ధి చేశారని తాను కంప్లైంట్ రాసి ఇచ్చినటువంటి దేవనకొండ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినటువంటి ఆ ఫిర్యాదు కూడా మన ఆర్టీవీ చేతుల్లో ఉంది. ఆ నేపథ్యంలోనే అంటే గతంలో ఎప్పుడు వేధింపులు పాల్పడరు కానీ లేకపోతే బెదిరించినట్లు కానీ ఎక్కడ ఆ కంప్లైంట్లు పేర్కొన్నటువంటి పరిస్థితి అయితే లేదు. కానీ నిన్నటి రోజున అనుకోకుండా తను చాలా రోజుల నుంచి నిన్ను ఫాలో అవుతున్నాను, నీ మీద మోజుంది, నిన్ను నా కోరిక తీర్చవా అని బలాత్కారం చేయబోయాడు అని రాసిచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎవరైతే వెంకటేష్ అఘాయిత్యానికి పాల్పడ్డాడో ఆ అతని పోలీసులు అదుపులోకి తీసుకుని పరిస్థితి తను పూర్తిస్థాయి ఏం జరిగిందనేటువంటి అంశం మీద కూడా పోక్సో చట్టం లాంటి చట్టాలను నమోదు చేసి ఆ కేసు విచారణ చేసేటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా
ఈ గ్రామంలో ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు ఏర్పడడానికి ప్రధానమైన కారణం ఇద్దరు కూడా వేరువేరు సామాజిక వర్గాలు కావడంతో ఆ సామాజిక వర్గాల ఐక్యత ఏర్పడి మరి ఒకరి మీద ఒకరు దాడులు చేసుకునేటువంటి పరిస్థితి ఉంది అని అంచనా వేసినటువంటి పోలీసులు స్థానికంగా ఆ పోలీస్ పికెటింగ్ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇలాంటి ఘటనలు చాలా చోట్ల మనం చూస్తున్నట్టు తెలుగు రాష్ట్రాలు కావచ్చు, దేశవ్యాప్తంగా కావచ్చు, చాలా ప్రాంతాల్లో మైనర్ బాలికల మీద అదేవిధంగా మహిళల మీద అత్యాచారాలు అఘాయిత్యాలు జరుగుతున్నా, చట్టాలు ఎన్ని వస్తున్నా కామాంధులకు మాత్రం వాళ్ళకు ఎలాంటి భయభ్రాంతులకు గురయ్యేటువంటి పరిస్థితి లేదు. కానీ చట్టాలు అన్నా కన్నా లేకపోతే సమాజం అంటే భయం లేకుండా పోతూ ఉండడంతోనే ఇలాంటి సంఘటనలు పునరావృతం అయ్యేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇలాంటి వాడికి కఠినంగా శిక్షించాలని ఒకవైపు బంధువులు మరోవైపు స్థానికంగా ఉన్నటువంటి వారంతా కూడా గ్రామస్తులు డిమాండ్ చేసేటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. రోహిత్ రైడ్ హుసేన్, కర్నూలు జిల్లా దేవనకొండలో చెల్లెల చెలిమిలలో ఒక మైనర్ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు ఒక యువకుడు. ఆ మైనర్ బాలిక పాల కోసం వెళ్ళి రాత్రి తిరిగి వస్తూ ఉండగా ఒక చోట ఎవరు లేని చోట ఒక సందులో ఆ బాలికను అడ్డగించి నీపై నాకు కోరిక ఉంది అంటూ, కోరికను తీర్చాలి అంటూ ఆ బాలిక చేయి పట్టుకుని లాగే అత్యాచారానికి ప్రయత్నించాడు. కేకలు వేస్తే చంపేస్తాను అని బెదిరించాడు. కానీ ఆ బాలిక భయంతో అక్కడ నుంచి అతని చెర నుంచి విడిపించుకుని పారిపోవడానికి ప్రయత్నించింది, కేకలు వేసింది. దీంతో ఆ బాలిక పిన్ని తదితరులు అక్కడ ఉన్న ఇతర స్థానికులు పరుగున వచ్చేసరికి ఆ వెంకటేష్ నిందితుడు, మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు, ఆ యువకుడు ఈ వ్యక్తే ఒక మైనర్ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టబోయాడు. ఆ బాలిక కేకలు వేసేసరికి అక్కడ నుంచి ఆ యువకుడు పారిపోయాడు. కానీ వాడిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. పోలీసులు పోక్సో చట్టం కింద అలాగే మరికొన్ని చట్టాల్లో ఇతర సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి కేసును దర్యాప్తు చేస్తున్నారు. బాలిక మైనర్ బాలిక కాబట్టి మేము ఆ వివరాలు అందించకూడదు, అందుకే ఆ బాలిక వివరాలు అందించట్లేదు. కానీ నిందితుడి ఫోటోను మాత్రం మీకు చూపిస్తున్నాము. ఇలాంటి దుర్మార్గులు చాలామంది ఉంటూనే ఉంటారు. ఎన్నో శిక్షలు పడ్డాయి, ఎన్కౌంటర్లు జరిగాయి. ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడి ప్రాణాలు తీసేస్తున్న సంఘటనలు కూడా ఉన్నాయి. ఎంతోమంది బాలికల ప్రాణాలు తీసేస్తున్న సంఘటనలు ఉన్నాయి. చిన్న చిన్న పిల్లల ప్రాణాలు తీసేస్తున్న సంఘటనలు కూడా మనం చూసాం. ఆ సమయంలో రక్తం ఉడికిపోతూ ఉండేది. నిందితులను కఠినంగా శిక్షించాలి, ఉరి తీయాలి అని అందరూ కూడా కోరుకుంటారు. బహుశా బాలిక కేకలు వేసేసరికి ఆ బాలికకు సంబంధించిన వాళ్ళంతా పరుగున వచ్చారు కాబట్టి సరిపోయింది. లేకపోయి ఉండే ఈ దుర్మార్గుడు ఆ బాలికను ఇంకేం చేస్తుంటాడో అనే భయాందోళన కూడా బాలిక వ్యక్తం చేస్తుంది. ప్రస్తుతం ఈ వ్యక్తి పోలీసుల అదుపులో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన తర్వాత స్థానికులు మాట్లాడారా, ఏం మాట్లాడారో చూద్దాం. నిర్లక్ష్యం చేశారు. మేము అలా నాడే ఎంతగా ఉంటుంటే మా ఇక్క కూర్చొని మాట్లాడుకుంటుంటుంది. ఆ పాప పాలవి విన్నది. పాలవి అంటే వాడు ఇక్కడ నుండి ఉరుకుతున్నాడు. ఉరికి కరెక్ట్ సందులో ఎదురైనారు ఎదుట మొదట. ఆ పాప గోడ దగ్గరికి ఇట్లా చేయి పెట్టుకుంది. ఆ చేయి పెట్టుకున్నప్పుడు చెయ్యి ఇగ్గుకున్నాడు వాడు. చెయ్యిగ్గినప్పుడు ఆ పాప ఈసిరి కొట్టింది. అరచుకుంటాలకి మేము ఉరికినాం సార్. వాడు పారిపోయినాడు అట్లే. పాప రోజు పక్కనే పడిపోయి వచ్చింది. అదే వాళ్ళ అమ్మకి ఆరోగ్యం బాగాలేదు కదా, వాళ్ళ ఆయన ఇద్దరు హాస్పిటల్కి పోయినారు. మా అమ్మ వస్తుంది కదా పాలుతుంది రోజు అని మన గోపాల రెడ్డి వాళ్ళని ఇక్కడ పాలు ఇస్తారు సార్. వాళ్ళ అమ్మకి చిన్న సందు అది, రోజు లక్కనే పాలు లేనికి పోయింది. ఆ పిల్లోడు వచ్చి చేయి పట్టుకున్నాడు సార్. ఆ పాప అరిచింది, నేను పోయినా సార్, దేనికొని పారిపోయినాడు. ఇది సార్ జరిగింది. అబ్బాయి ఊరేనే? ఈ ఊరే సార్. ఈడు ఇక్కడ నుంచి వాయా. ఆ బాబుని చేయి పట్టుకొని ఇట్లా గుంజుకున్నాడు. మనం చూసాక వాడు ఇక అక్కడ అట్లనే ఉరికినాడు. నీ పేరమ్మా? భాగ్యమ్మ. అంటే సందు నుంచి వాడు ఉరుకుంటూ వచ్చినాడు, వాడు పారిపోయినాడా? ఇక్కడ నుంచి పోయినాడు వాడు. అక్కడి నుంచి ఆ పాప వచ్చింది. ఇట్లా చేయి పట్టి గుంజుకున్నాడు ఆ బాబని ఇట్లా పట్టుకున్నకే. ఆ పాప ఇట్లా ఏడ్చుకుంటా ఇట్లా వచ్చింది. అరుచుకుంటా మనం చూస్తారా వాడు దేంకొని ఉరికినాడు. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో